హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది పిట్టం ఛానల్. ఈరోజు మనం పరమాచార్య స్వామి వారు కాంచీలో ఉండే జ్వరహరీశ్వరుని దేవాలయం విశిష్టతను ఏమని వివరించారో తెలుసుకుందాం. శంకర నారాయణ్ పరమాచార్య స్వామి వారి గొప్ప భక్తుడు. అతను ఎప్పుడూ మహాస్వామి వారి దర్శనానికి వచ్చేవాడు. అనుకోకుండా అతను ఒక వింత వ్యాధి బారిన పడ్డాడు. 10-15 రోజులకు ఒకసారి విపరీతమైన జ్వరం వచ్చేది. ఇలా పదే పదే రావడం వల్ల ఎందరో వైద్యుల సలహా మేరకు ఎన్నో రకాల మందులు వాడాడు. కానీ వేటి వల్ల ఉపయోగం లేదు, ఆ వ్యాధి ఎంతకు తగ్గడం లేదు. చివరికి ఆయన, ఇది మందుల వల్ల డాక్టర్ల వల్ల తగ్గే జబ్బు కాదు, కేవలం పరమాచార్య స్వామి వారి అనుగ్రహంతోనే ఇది నయమవుతుంది అని మహాస్వామి వారి దర్శనానికి శ్రీమఠానికి వచ్చాడు. మహాస్వామి వారిని దర్శించుకొని తన వ్యాధి గురించి చెప్పబోతుండగా స్వామివారు ఇతని మాటలకు అడ్డుపడుతూ ఇదేనా రావడం అని అడిగారు. అవును పెరియవా అన్నాడు. కంచిలో ఉన్న జ్వరహరీశ్వరుని దేవాలయం గురించి విన్నావా, ఎప్పుడైనా అక్కడికి వెళ్ళావా అని అడిగారు మహాస్వామి వారు. లేదు పెరియవా, తెలియదు అని అన్నాడు. సరే, ఈరోజు కార్తీక మాసం ఆదివారం, పద మనం ఈరోజు జ్వరహరీశ్వరిని సూర్యభగవాను దర్శించుకొని వద్దాము అని ముందుకు నడిచారు. శంకర నారాయణ్ మారు మాట్లాడకుండా ఆవును అనుగమించే దూడలాగా స్వామివారి వెంట వెళ్ళారు. వారు అక్కడికి చేరుకునేటప్పటికీ దేవాలయం మూసివేసి పూజారి కూడా వెళ్ళిపోయాడు. అయినా స్వామివారు శంకర నారాయణతో జ్వరహరీశ్వరుని దర్శింపజేసి ఇలా అడిగారు, నీ వద్ద కొంత డబ్బు ఉన్నదా అని. లేదు పెరియవా, నా పర్సును మఠంలోనే ఉంచాను, ఇక్కడికి ఏమీ తీసుకుని రాలేదు అని అన్నాడు. సరే, ఒక పని చెయ్యి, అక్కడున్న మండపానికి వెళ్ళి అక్కడున్న వారితో అడిగి కొద్ది పైకం తీసుకొని రా అని ఆజ్ఞాపించారు. శంకర నారాయణ అక్కడికి వెళ్ళి కొద్దిసేపటిలో ఒక 10-15 రూపాయలు తేగలిగాడు. మహాస్వామి వారు అతన్ని చూసి, స్వామి సన్నిధి ముందు ఒక పళ్ళెం ఉంది కదా, అందులో కొంత 1000, మిగిలినది అక్కడున్న హుండీలో 1000 అని చెప్పారు. అతను స్వామివారి చెప్పినట్లుగానే చేశాడు. మంచిది, సరే పద, ఇప్పుడు ఇక్కడ నుండి కచ్చపేశ్వర దేవాలయానికి వెళ్దాము. ఈరోజు కార్తీక ఆదివారం కనుక అక్కడ విశేష పూజలు జరుగుతుంటాయి. నీకు తెలుసా, ఆరోగ్యం భాస్కరాదిచేత్, ఆరోగ్యము సూర్యుని అనుగ్రహం వలననే సిద్ధిస్తోంది అని తెలిపి అక్కడికి దారితీశారు. మహాస్వామి వారు అక్కడి దర్శనం చేసుకొని అక్కడున్న సూర్యభగవాను ఆరాధించి అక్కడున్న మండపంలోనికి వచ్చారు. అక్కడున్న కొంతమంది వేద పండితులను పిలిచి సూర్య శతకం చెప్పమన్నారు. తర్వాత దాని గురించి మహాస్వామి వారు చెప్పారు. తర్వాత శంకర నారాయణతో, సరే సమయం అయిపోయింది, నువ్వు ఇక వెళ్ళి మఠంలో భోజనం చేసి నీ చోటికి బయలుదేరు అని అన్నారు. పరమాచార్య స్వామి వారితో కలిసి ఇలా దేవాలయ దర్శనం చేయడం శంకర నారాయణకు ఆనందంగా ఉన్నా, తన ఆరోగ్య పరిస్థితి గురించి స్వామివారికి చెప్పే అవకాశం రానందుకు చాలా బాధపడ్డాడు. దిగులుతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ కొన్ని రోజుల తర్వాత అతనికి తెలిసి వచ్చింది తనకు ఆ వ్యాధి పోయిందని, మరలా ఎప్పుడు జ్వరం రాలేదని. ఆ సర్వేశ్వరునికు మనం చెప్పాలా,